మరి ఇవాళ మనము ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ చక్ర అనాహత చక్ర గురించి చక్కగా తెలుసుకుందాం. మరి మనం చేసేటువంటి ఈ ధ్యానం ద్వారా ఆ అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకుందాం. మరి ఈ అనాహత చక్రము అన్నది గుండెకి సమీపంలో ఉంటుంది, అందుకనే దీన్ని హార్ట్ చక్ర అని కూడా పిలుస్తుంటారు. అనాహత అంటే అడ్డంకులు లేనటువంటిది అన్నారు. అలాగే ఇది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది కలర్. ఇది వాయుతత్వంతో ఉంటుంది. ఇది 12 రేకుల పద్మం, 12 పెటల్స్ ఉంటాయి దీనికి. దీని ద్వారా మనకు కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే బేషరతు ప్రేమ, అన్కండిషనల్ లవ్, అలాగే క్షమ, కరుణ, ఒక మంచి అవగాహన, ఒక బ్యాలెన్సింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే సమతుల్యంతో కూడినటువంటి మానసిక స్థితి మనకుంటుంది, అలాగే శాంతి, ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఈ అనాహత ఓపెన్ అయిన వారికి మాత్రమే అద్భుతంగా లభిస్తుంది. అలాగే కపటం లేకుండా ఒక సంతృప్తి, కంప్లీట్ 100% ఒక సాటిస్ఫాక్షన్ మనం ఏ పని చేసినా సరే. అలాగే అంగీకారతత్వం, యాక్సెప్టెన్సీ. సో ఇవన్నీ కూడా చక్కగా ఈ అనాహత చక్రం బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి ఒక బెనిఫిట్స్. అలాగే వీటితో పాటు మనకు మానవుని యొక్క ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ బాగా పెరగడము. అలాగే మనతో హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు కూడా చక్కగా పెరుగుతూ వస్తాయి. అంతేకాకుండా మన చుట్టూ ఉన్నటువంటి జీవజాతుల మధ్య మనం ఎంతో ప్రేమని కనపరుస్తాం. కేవలం మానవ జాతితోనే కాకుండా సమస్త జీవజాతి పట్ల మనము ఎంతో ప్రేమను కలిగి ఉంటాం ఫ్రెండ్స్. మరి దీనివల్ల మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఏకత్వ భావన, ఆ వన్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మనకు ఈ అనాహత చక్రం ఓపెన్ అయిన తర్వాతనే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ఏకత్వం అంటే మమాత్మ సర్వభూతాత్మ, అందరూ నేనే, నేనే అంత అన్నటువంటి ఆ ఫీలింగ్ మనకు ఈ అనాహత ఓపెన్ అయిన తర్వాతనే మనకు చక్కగా ఆ ఫీలింగ్ అనేది మనకు ఏర్పడుతుంది. అలాగే మనకున్నటువంటి ఈ పరిధులు పరిమితులు వీటన్నిటినీ కూడా ఈ అనాహత చక్ర అన్నది అధిగమిస్తుంది. అంటే యాక్చువల్గా మనము ఆ మనస్సు పరిధిలో కొన్నిటిని బౌండరీస్ పెట్టుకునేసి ఉంటాం. నేను ఇంతే, ఇంతవరకేనో, అంతకంటే నేను వెళ్ళలేను ముందుకి, నేను ఇది చేయలేను అన్నటువంటి ఒక బౌండరీస్ అనేటివి మన మనోపరిధిలో మనము గిరిగీసుకొని కూర్చొని ఉంటాం. ఈ అనాహత ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ గిరులన్నీ తుడిపేస్తాం. సో ఆ బౌండరీస్ అనేటివి మనకు ఉండవు ఫ్రెండ్స్. ఇంకొకటి, ఆ వ్యక్తిగత గుర్తింపుని మనం అధిగమిస్తాం. ఈ వ్యక్తిగత గుర్తింపు అన్నది అహం పరిధిలో ఉంటుంది. అంటే నన్ను పలానా వాళ్ళు గుర్తించాలి, నేను చేసేటువంటి పనిని గుర్తించాలి అన్నటువంటి ఆ భావన మనలో ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఈ అనాహత చక్ర ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వీటన్నిటినీ మనము అద్భుతంగా అధిగమిస్తాం. అలాగే ఆనందాన్ని బాధని రెండింటినీ ఒకే రకంగా స్వీకరిస్తాం, ఈక్వల్గా చూస్తాం. మనల్ని ఆనంద పెట్టేవాళ్ళని మనల్ని బాధ పెట్టేవాళ్ళని ఇద్దరిని సమానంగా చూస్తాం.
ఆనందంగా ఉంచే వాళ్ళ పట్ల ఒక భావన, బాధ పెట్టే వాళ్ళ పట్ల ఇంకొక భావన, ఇది ఉండదు. గుర్తుంచుకోండి, ఇక్కడ మనం ఇంకొక సత్యం తెలుసుకోవాలి. ఇతరులు ఎవ్వరూ నిన్ను బాధ పెట్టట్లేదు, ఇతరులు ఎవ్వరు కూడా నిన్ను ఆనందపరచట్లేదు. ఇది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనందము, బాధ అన్నటువంటి ఇవి రెండు కూడా మీ నుంచి జనిస్తున్నటువంటి ఎమోషన్స్ అంతే. మీ బాధకి వాళ్ళు కారణం కాదు, అలాగే మీ సంతోషానికి వాళ్ళు కారణం కాదు. కాకపోతే ఒక హ్యూమన్ మైండ్తో మనం ఆలోచించి ఫలానా వాళ్ళ వల్ల నేను సంతోషంగా ఉన్నాను, ఫలానా వ్యక్తుల వల్ల, ఫలానా వస్తువుల వల్ల నేను హ్యాపీగా ఉన్నాను అనే భావన మీలో క్రియేట్ చేసుకుంటున్నాను. ఏ వ్యక్తులు, ఏ వస్తువులు మీకు ఆనందాన్ని ఇవ్వట్లేదు గుర్తుంచుకోండి. ఒకవేళ అవే మీకు ఇస్తున్నాయనేటువంటి భ్రమలో మీరు గనుక ఉంటే వాటిని కంప్లీట్గా డిలీట్ చేసి, అంటే ఎందుకు చెప్తున్నాను అనంటే, ఏ వ్యక్తులు కానీ ఏ వస్తువులు కానీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. మరి వాటితోనే మీరు ఆనందాన్ని పొందుతున్నారు అనంటే గనుక అవి లేనప్పుడు మీకు దుఃఖం వస్తుంది. సో ఈ ఆనందము, దుఃఖము అన్నటువంటివి మీలో ఉన్నటువంటి మీ ఓన్ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అవి. ఏ వ్యక్తులు సంబంధం లేదు, ఏ పరిస్థితులు సంబంధం కాదు, ఏ వస్తువులు సంబంధం కాదు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఈ భావన ఎప్పుడు వస్తుంది అనంటే, మనలో ఉన్నటువంటి ఈ హార్ట్ చక్ర, ఈ అనాహత చక్ర పర్ఫెక్ట్గా బ్యాలన్స్డ్గా ఉన్నప్పుడు, ఈ 12 రేకులు అద్భుతంగా విస్తరించినప్పుడు మనకు ఆ ఫీలింగ్స్ అనేటివి మనలో ఏర్పడతాయి. అలాగే ఈ యొక్క అనాహత చక్ర అన్నది దానికి పైన ఉన్నటువంటి చక్రాస్కి, దానికి కింద ఉన్నటువంటి చక్రాస్కి, కింద 3 పైన 3, ఆ మధ్యలో ఉన్నటువంటి ఇది ఈ రెండింటికి వారధిలాగా పనిచేస్తుంటుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బ్రిడ్జ్. సో కాబట్టి ఇది మనలో ఎంత ఓపెన్ అయితే మనలో అంత ప్రేమతత్వం పెరుగుతుంది, అంత యాక్సెప్టెన్సీ పెరుగుతుంది, అంత కరుణ, దయ, అంటే ఏవైతే మనం చెప్పుకుంటున్న దైవిక లక్షణాలు, దైవిక గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ అనాహత చక్ర ద్వారానే మనకు ప్రకటితమవుతుంటాయి. సో కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి చక్ర మనకు స్పిరిచువాలిటీ. అలాగే ఈ చక్ర భౌతికంగా ఒక ఫిజికల్ బాడీకి మనం చూసినట్లయితే గుండె, ఊపిరితిత్తులు, చేతులు, రక్త ప్రసరణ వ్యవస్థ వీటన్నిటినీ కంట్రోల్ చేస్తుంది, వీటన్నిటినీ నియంత్రిస్తూ ఉంటుంది. అలాగే ఈ చక్ర ఎప్పుడైతే బ్యాలెన్సింగ్గా ఉంటుందో అప్పుడు మనకు ఈ గుండె సమస్య వ్యాధులు, గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు మనం అధిగమిస్తాం, అలాగే ఊపిరితిత్తుల వ్యాధులు అధిగమిస్తాం, శ్వాసకోశ సమస్యలన్నీ సెటరేట్ అవుతాయి. సో వెన్నుముక సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమున్నా సరే ఈ హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు అవన్నీ క్లియర్గా తగ్గిపోతూ వస్తాయి. ఎందుకు తగ్గుతాయి? ఇక్కడ ప్రధానమైనటువంటి రోగాలు కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడము, అంగీకారం లేకపోవడం, ఇవి రెండింటి వల్లే మనకు చాలా వ్యాధులు వస్తుంటాయి. సో ఎప్పుడైతే ప్రేమ, క్షమ, అంగీకారం ఈ 3 మనలో పూర్తిగా నింపబడతాయో ఇక అప్పుడు ఏ వ్యాధులు మనకు రావు, శారీరకంగా ఏ వ్యాధులు కూడా రావు. సో ఎప్పుడైతే ఈ హార్ట్ చక్ర పర్ఫెక్ట్గా ఉంటూ, బ్యాలెన్సింగ్గా ఉంటూ, ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు ఈ 3 గుణాలు మన నుంచి ఎప్పుడు ప్రకటితం అవుతూ ఉంటాయి. ఏంటవి? ప్రేమ, క్షమ, అంగీకారం.
గుర్తుంచుకోండి. సో ఈ మూడు గుణాలన్నీ కూడా ఈ హార్ట్ చక్ర నుంచే ప్రకటితం అవుతూ ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా దానితో రిలేటెడ్ అయినటువంటి ఆర్గాన్స్, బాడీ ఆర్గాన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతాయి. అలాగే ఈ హార్ట్ చక్రాలో మనకు బ్లాక్స్ ఏర్పడితే ఎలా ఉంటాయి, ఎందువల్ల మనకు బ్లాక్స్ ఏర్పడతాయి అన్నది చూద్దాం. ప్రధానంగా మన యొక్క ప్రేమని అణచివేసుకునేసుకుంటాం, అహం పరిధిలో మనం ఇరుక్కునేసి మన ప్రేమని మనం ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉంటాం, దాచిపెట్టేసి ఉంటాం. సో అణచివేయబడినటువంటి ప్రేమ అన్నది ఈ యొక్క అనాహత చక్రంలో ఒక పెద్ద బ్లాక్. ఎలా ఉంటుందంటే, ఒక తండ్రి తన కొడుకు దగ్గర ఒక స్వేచ్ఛగా ఫ్రీగా ప్రేమతో ఉండలేడు. ఎక్కడో చిన్న బ్లాక్ ఉంటుంది, ఒక అహం ఉంటుంది అక్కడ. తల్లి మళ్ళీ ఎంతో ఫ్రీగా స్వేచ్ఛగా ఉంటుంది, తండ్రి ఉండలేడు. ఎందుకంటే అక్కడ ఏదో చిన్న అహం అడ్డొస్తుంటుంది ఫ్రెండ్స్. అది ఈ అనాహత చక్రాలకి ఎనర్జీ ఫ్లో కాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అంటే ప్రేమ ఉంటుంది లోపల, ఆ కొడుకు పట్ల తండ్రికి ఎంతో ప్రేమ ఉంటుంది, కానీ అహం మధ్యలో ఉంటుంది. నేను నా కొడుకుని మెచ్చుకుంటే వాడు పాడైపోతాడేమో, ఏదో ఒక చిన్న ఫీలింగ్ మన లోపల ఏర్పరచుకొని ఆ ప్రేమను వ్యక్తపరచలేకుండా ఉంటాం. సో దానివల్ల కూడా ఈ బ్లాక్స్ అనేటివి అనాహత చక్రాల్లో ఏర్పడతాయి ఫ్రెండ్స్. అలాగే భయము, కోపము, ద్వేషము, అసూయ, అత్యాశ, చూసారా ఈ భయము, ద్వేషము, కోపము, అసూయ, అత్యాశ, ఇకపోతే అపనిందలు పాలవడం, ప్రతీకార వాంఛ. సో వీటన్నిటి వల్ల మన అనాహత చక్రాల్లో మనకు బ్లాక్స్ ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవి కూడా దైవిక గుణాలు కావు, కానీ మనము అజ్ఞానం చేత వీటిని ప్రదర్శిస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మన నుంచి ఇవి బయటికి వచ్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి వీటన్నింటి వల్ల ఈ అనాహత చక్రంలో అడ్డంకులు ఏర్పడతాయి, ఎనర్జీ ఫ్లోని అడ్డుకుంటాయి ఇవి. అలాగే ఇంకొక ప్రధాన అడ్డంకి ఏంటంటే, మీరు ఇతరుల్ని ప్రేమించలేకపోవడం ఒక అడ్డంకి, ఓకే, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోవడం కూడా అది ఒక అడ్డంకి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనల్ని మనం ప్రేమించుకోకుండా ఇతరుల్ని ప్రేమించడం అన్నది నెవర్ పాసిబుల్. గుర్తుంచుకోండి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన శరీరాన్ని, మన పరిస్థితుల్ని, అన్నింటినీ, ఈ జీవితాన్ని, మనం అన్నింటినీ హ్యాపీగా ప్రేమించాలి. ప్రేమించడం అంటే అంగీకరించడం, యాక్సెప్ట్ చేయాలి. సో అప్పుడు మాత్రమే ఇతరుల్ని మనం ప్రేమించగలం, ఇతరుల్ని అంగీకరించగలం. సో మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడం వల్ల కూడా ఈ యొక్క అనాహత చక్రలో ఒక బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది. మరి ఈ అనాహత చక్ర అన్నది ఓవర్గా యాక్టివేట్ అయినప్పుడు అప్పుడు మనలో ఏమొస్తాయి, ఎలాంటివి క్రియేట్ అవుతాయి అంటే, స్వార్థపూరితమైనటువంటి ప్రేమ, ఇది గుర్తుంచుకోండి, అంటే స్వార్థంతో కూడిన ప్రేమ. దట్ మీన్స్ పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చదివించడము, వాళ్ళని ఒక మంచి స్థితికి తీసుకురావడము తల్లిదండ్రులుగా, అది ఒక బాధ్యత. అక్కడ ఒక బాధ్యత. సో ఎప్పుడైతే ఆ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యి
మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు అన్నటువంటి ఫీలింగ్ తల్లిదండ్రులకు ఏర్పడితే అది స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. సో ఏ తల్లిదండ్రులైతే ఒక బాధ్యతగా నేను నా బిడ్డని చదివించాలి, చక్కగా వాళ్ళని ఒక స్థితిలోకి తీసుకురావాలి అన్నటువంటి బాధ్యతతో వ్యవహరిస్తే అక్కడ స్వార్థం లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, స్వార్థం ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది. చక్కగా వాళ్ళు యుఎస్లో ఎక్కడో ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యి చక్కగా వాడు తల్లిదండ్రులకు చెప్పకుండా అక్కడ ఏదో ఒక అమ్మాయిని చూసుకొని అక్కడ పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయాడు అనుకోండి, ఇక్కడ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటాడు, అరే నేను వాటి కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, ఎంతెంత శ్రమ పడ్డాను, ఆస్తులు అమ్ముకున్నాను, ఇప్పుడు చివరికి కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకుంది, అక్కడ ఒక ఎక్స్పెక్టెన్స్ ఉంది, స్వార్థం ఉంది అక్కడ. సో ఈ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ ఎప్పుడు వస్తుంది అనంటే అనాహత చక్రం ఓవర్గా యాక్టివేట్ అయినప్పుడు. అలాగే షరతులతో కూడినటువంటి ప్రేమ, స్వార్థపూరితమైందన్నా షరతులతో కూడిందన్నా రెండు ఒకటే, అంటే కండిషనల్ లవ్. నేను నీకు ఇది చేశాను, నువ్వు నాకు అది చెయ్యాలి. సార్, సో అలా కండిషన్స్తో కూడినటువంటి ప్రేమ అనేది ఇది ఓవర్ యాక్టివ్ అయినప్పుడు మనలో నుంచి వస్తుంటాయి ఫ్రెండ్స్. అలాగే మీరు ఏదో త్యాగం చేస్తున్నారనేటువంటి ఫీలింగ్తో ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకోండి, అరే నిన్ను పెంచేదానికి, నిన్ను మంచి స్థితికి తీసుకొచ్చేదానికి నేను నా జీవితాన్నే త్యాగం చేసేసాను అన్నటువంటి ఫీలింగ్ మీలో ఏర్పడుతుంది. మీరు త్యాగం చేశారనేటువంటి ఉద్దేశంతో మీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఆ ఫీలింగ్ అనేది ఇది ఓవర్ యాక్టివేట్ అయినప్పుడు వచ్చేటువంటి భావన ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క అనాహత చక్ర ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ స్టేట్లో ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఇది ఎప్పుడు బ్యాలెన్సింగ్గా ఉంటుంది. మొట్టమొదటిది ధ్యానం. ధ్యానం ద్వారా చక్కగా దీన్ని ఆ ఎనర్జీని చక్కగా బ్యాలెన్సింగ్గా మనం ఉంచుకోవచ్చు. అలాగే విహారాలకి వెళ్ళడం, విహారయాత్రలకు వెళ్ళడం, అంటే ఎప్పుడు నాలుగు గోడల మధ్య ఆఫీసు ఇల్లు ఆఫీసు ఇల్లు అనుకోకుండా ఏ నెలలో ఒకసారో రెండుసార్లు చక్కగా విహారయాత్రకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చక్కగా మన లోపల ఉన్నటువంటి ఈ బ్లాకేజెస్ అన్నీ అక్కడ మనం కంప్లీట్ మనల్ని మర్చిపోయి అక్కడ ఆ రోజంతా మనం హ్యాపీగా గడుపుతాం, చాలా ఆనందంగా గడుపుతాం. ఆ పిల్లలతో కుటుంబంతో ఫ్రెండ్స్తో మనము అలా వెళ్ళినప్పుడు చక్కగా మనము అద్భుతంగా మనలో ఉన్నటువంటి బ్లాక్స్ ఏమన్నా ఉంటే కూడా అది పోతుంది, ప్లస్ మన ఆరా మొత్తం కూడా క్లీన్ అవుతుంది. మనము గతంలోకి వెళితే అప్పట్లో ఎక్కువ మంది ఈ యొక్క వనభోజనాలని చేసేవాళ్ళు, సహపంక్తి భోజనాలు వనభోజనాలని అటా వెళ్ళిపోయి సముద్రం దగ్గరకో ఎక్కడికో వెళ్ళిపోయి ఒక పార్క్ వెళ్ళిపోయి అక్కడంతా రోజంతా గడిపి పిల్లలతో ఆడుకొని చక్కగా అక్కడే భోంచేసుకొని వచ్చేవాడు. సో ఇప్పుడు అవి లేవు. అందువల్ల ఏం జరుగుతుందంటే అలా బ్లాకేజెస్ అన్నీ అట్లే ఉంటున్నాయి, పోవట్లేదు. సో కాబట్టి విహారయాత్రలు అన్నవి మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే ఈ హార్ట్ అనేది బాగా ఎక్స్పాండ్ అవుతుంది, 12 పెటల్స్ బాగా విచ్చుకుంటాయి. అలాగే మనకి ఎక్కువ ప్రియమైన వారి మధ్యన మనం గడపడం, ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీకు పిల్లలంటే బాగా ఇష్టము, కనీసం రోజులో 1 అవర్ 2 అవర్స్ ఆ పిల్లలతో మీరు స్పెండ్ చేయాలి. లేదా తల్లిదండ్రులంటే మీకు ఇష్టము, ఆ తల్లిదండ్రులతో మీకు ఎక్కువ సమయం గడపడం, అంటే మీకు ఎవరైతే
మనసుకు దగ్గరగా ఉంటారు. వాళ్ళతో మీరు రోజులో కాసేపు మీరు చక్కగా గడిపినట్లయితే మీ హార్ట్ చక్ర అద్భుతంగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే ఇది ప్రతి చక్రాకి ఉన్నటువంటి అంశం, మొక్కలు చెట్లు వీటి మధ్య గడపడం. మళ్ళీ ఐ రిమైండ్ యూ ఏంటంటే, ఆ మొక్కలు చెట్లు అన్నవి ఎంతో ప్రేమతో ఉంటాయి, ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎంతో ప్రేమతత్వంతో ఉంటాయా. వాటి మధ్య మనం గడిపినప్పుడు మనకు అవి ప్రేమని ఖచ్చితంగా పంచుతాయి. ఎక్కడ వాటికి స్వార్థం ఉండదు, అంత ప్యూర్గా ఉంటాయి మొక్కలు చెట్లు. సో వాటి మధ్య మనము కాసేపు గడిపితే మనలో ఎంతో ఎనర్జీస్ పాస్ అయ్యి ఇలాంటి కొన్ని కొన్ని బ్లాక్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. అలాగే ఆకుపచ్చని పొలాలు ఉంటాయి, వాటి మధ్య కాసేపు గడపడం. అఫ్ కోర్స్ అక్కడ మీకు పొలాలు అట్లాంటివి లేనప్పుడు ఈ ఆకుపచ్చనటువంటి ఈ పార్కులు, ఈ పూల మొక్కలు అట్లాంటి దగ్గర కాసేపు గడపాలి. ఖచ్చితంగా ఇది మ్యాండేటరీగా పెట్టుకోండి, మీ ఇంటి దగ్గర ఒకటి రెండు పూల మొక్కలు పెంచుకోవడం. ఆ మొక్క దగ్గరికి వెళ్ళి దానికి కాసేపు వాటర్ వేసి చక్కగా దాంతో మాట్లాడడం, ఆ ఆకులు అలా పట్టుకొని దాన్ని నిమిరేసి చక్కగా అలా చేసి దాంతో కాసేపు మాట్లాడాలి, ఒక స్పెండ్ చేయాలి దాంతో. ఎంతో హ్యాపీగా ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వాటితో గడిపితే. ఆ పువ్వులతో మాట్లాడడం, ఆ చెట్లతో మాట్లాడడం, వాటిని హత్తుకోవడం. సో ఇవి చేయాలి మనం. ఇవి చేసినప్పుడే చక్కగా మన లోపల చాలా హీలింగ్ జరుగుతుంది, మన లోపల చాలా హీలింగ్ అనేది ఇవి చేసినప్పుడు జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన హృదయానికి హత్తుకునేటువంటి సినిమాలను చూడడం, హృదయానికి హత్తుకునేటువంటి టెర్రర్ సినిమాలు. సో ఇట్లాంటివి కాదు చూడాల్సింది, అంటే నెగటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసే మూవీస్ కాదు, సీరియల్స్ కాదు. అదేంటి సార్ మాకు అట్లాంటివి అయితేనే బలి ఇష్టం, నాకు అవే చూస్తాను అని అంటే ఎస్, దానికి తగినటువంటి ఎనర్జీస్ లోపల ఫామ్ అవుతాయి. చక్కగా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి సినిమాలు మనము చూడాలి. సో ఇలాంటివి మనము డైలీ లైఫ్లో అలవాటు చేసుకోవాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇతరులకి స్వేచ్ఛనివ్వాలి. అంటే ఇతరులని మనం బందీ చేసి మన వైపు తిప్పుకొని వాళ్ళ దగ్గర మనం వర్క్ చేయించుకోకూడదు, వాళ్ళ దగ్గర ఏమీ ఆశించకూడదు, వాళ్ళకి కంప్లీట్ స్వేచ్ఛనివ్వాలి. సో ఇతరులకి మనం హ్యాపీగా స్వేచ్ఛనివ్వడం ద్వారా కూడా చక్కగా మనం ఆ హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసుకో. ఇంకొకటి, అందరినీ యథాతథంగా అంగీకరించడం, కంప్లీట్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి మీకు నచ్చినట్టుగా ఉంటే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, మీకు నచ్చినట్టుగా లేరు అనుకోండి వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు, అది కాదు రియల్ లవ్. ఒక వ్యక్తిని యథాతథంగా యాక్సెప్ట్ చేయాలి. అతనిలో ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలని యథాతథంగా యాక్సెప్ట్ చేయాలి. సో దట్ ఈజ్ రియల్ లవ్. ఎప్పుడైతే అలాంటి వ్యక్తుల్ని మీరు 100% యాక్సెప్ట్ చేస్తూ వస్తారో మీ హార్ట్ చక్ర అనేది అద్భుతంగా ఓపెన్ అవుతుంది. సో ఇది ప్రధానంగా ఈ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యడానికి మనం చేసుకోవాల్సినటువంటి, అంటే ధ్యానం కాకుండా భౌతిక జీవితంలో మనం పాటించేటువంటి అంశాలు. సో మరి ఇప్పుడు మనము ఈ హార్ట్ చక్ర మీద చక్కగా ధ్యానం చేద్దాము.
దయచేసి అందరూ ధ్యానంలో కూర్చుందాం. ప్లీజ్ సిట్ ఇన్ మెడిటేషన్. క్లోజ్ యువర్ ఐస్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. Just observe the natural breath. Kevalam swasa mida dhyasa. హాయిగా కూర్చుందాం. ఈ యొక్క హృదయ చక్రాన్ని మనం ఓపెన్ చేసుకోవడం ద్వారా ఆ దైవత్వానికి మనం దగ్గరవుతాం మిత్రుల. దైవ గుణాలను మనం ప్రకటితం చేస్తాం. ఈ అద్భుతమైన ధ్యానాన్ని మన మధ్యకు ఇచ్చేసి వారి యొక్క శక్తి స్థితి జ్ఞానాన్ని మన అందరికీ ఇవ్వాల్సిందిగా పూజ్యశ్రీ పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని, ఆదిగురువు పరమశివుణ్ణి, మహాతర్ బాబాజీ వారిని, హిమాలయ యోగులను, జీసస్ క్రైస్ట్ని, కర్మదేవతలను, ఆర్కిటూరియన్ మాస్టర్స్ను, మనందరి పూర్ణాత్మలను, అధిదేవతలైన శివపార్వతులను, సమస్త ప్రకృతిలోని చైతన్య శక్తిని, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించనున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ ఎనర్జీని మనలోకి ఇన్వైట్ చేస్తున్నాం. డివైన్ లైట్ ఎనర్జీ గ్రీన్ కలర్లో మీ బ్రహ్మరంధ్రము గుండా మీ అనాహత చక్రంలోకి ప్రవేశిస్తున్నట్టు ఫీల్ అవ్వండి.
మీ దృష్టిని మీ హృదయం దగ్గర ఉంచండి. మనసులో ఇలా అనుకుందాం, నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా. నా చుట్టూ ఉన్న మాస్టర్స్కు నన్ను నేను సరెండర్ చేస్తున్నా. నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ నా అన్ని శరీరాల్లో జరుగుతుంది. ఇలా సంకల్పించుకుందాం, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటున్నా. నేను పొందిన ఈ ధ్యానం జ్ఞానం నా చుట్టూ ఉన్న ప్రపంచానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇలా అనుకుందాం, నా దివ్యత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మశక్తిని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నా. దీనికి వ్యతిరేకంగా ఉన్న నా భావాలు, ఆలోచనలు, నమ్మకాలు పూర్తిగా విడుదల చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా అనాహత చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా, ఏ కారణం వల్ల ఏర్పడినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం పరిపూర్ణంగా నాకు అంది. నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా నా అనాహత చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని పరిపూర్ణంగా రిలీజ్ అవ్వాలి.
నా అనాహత చక్రము పరిపూర్ణంగా శుద్ధి కాబడాలి. మీ దృష్టిని మీ అనాహత చక్రం వైపు ఉంచండి మిత్రులారా. ఇలా అనుకుందాం, నా పూర్ణాత్మచే సృష్టించబడిన ఆస్టల్ సాల్ట్ పిరమిడ్ నా బ్రహ్మరంధ్రం మీద శాశ్వతంగా ఏర్పడి అపారమైన ప్రాణశక్తి నాలోకి అడ్డుతగులు ప్రవేశించేందుకు అడ్డుతగులుతున్న అన్ని రకాల బ్లాక్స్ను పరిపూర్ణంగా శుద్ధి చేయాలి. ఫ్రెండ్స్, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ లోపల సమాజం చేత, తల్లిదండ్రుల చేత, మీ కుటుంబ వ్యక్తుల చేత రకరకాల భయాలన్నీ లోపలికి తీసుకొని ఉంటారు. సో అలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నాలోకి చొప్పించబడిన ఆ భయాలు తద్వారా ఏర్పడినటువంటి బ్లాక్స్ అన్నింటినీ నా అనాహత చక్రం నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నా. హలో, ఏమండి, నేను జూమ్ కాల్ క్లాస్లో ఉన్నానండి. ఊరికే ఊరికే చేస్తే ఎట్లా? నేను కట్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా అనుకుందాం, నా జీవితంలో బాధ్యతలను విస్మరించడం ద్వారా, సమయాన్ని వృధా చేయడం ద్వారా,
నా అనాహతంలో ఏర్పడిన బరువులు, ఒత్తిడి, బాధలు నా నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. ఇలా అనుకుందాం, నా అంతరంగంలోని పరిపూర్ణమైన ఆత్మశక్తి ద్వారా నాలోని భయము, బాధ, దుఃఖం, ప్రతికూల ఆలోచనలు, సరికాని నమ్మకాలు, అజ్ఞానం, ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణానికి సంబంధించినవైనా నా నుండి పరిపూర్ణంగా శాశ్వతంగా విడుదలై ధ్యానం చేసి పంచభూతాలలో కలిసిపోవాలి. మీరా కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం, దయా కరుణ ప్రేమ ఇవి లేకుండా క్రూరంగా జీవించినటువంటి అన్ని జన్మలను, అన్ని శరీరాలను, తద్వారా బాధపడినటువంటి అన్ని ఆత్మస్వరూపాలను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా వేడుకుంటున్నాను. నా అనాథ చక్రంలో గడ్డకట్టుకుని ఉన్న ఆ సరికాని స్వభావాలన్నీ కూడా పరిపూర్ణంగా విడుదలవ్వాలి. నాలోని దైవత్వాన్ని ప్రకటితం చేయనీయకుండా అడ్డు తగులుతున్న సరికాని ఎనర్జీస్ అన్నింటిని నా నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నా.
ఫ్రెండ్స్ ఇలా అనుకుందాం, ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ నేను ఎవరినైనా జడ్జి చేసి ఉన్నా, ఎవరి పట్లైనా తీర్పులు చెప్పి ఉన్నా, వారందరినీ మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జడ్జిమెంట్ చేసేటువంటి స్వభావాన్ని నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నా. ఎవరి పట్ల తీర్పులు చెప్పను. ప్రేమమూర్తి అయినటువంటి జీసస్ క్రైస్ట్ ఎనర్జీస్ని మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం. మన హృదయంలో అద్భుతమైన ప్రేమను నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, నా అనాహత చక్రంలోని ప్రధానమైన బ్లాక్స్ అయిన ఈర్ష, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఓర్వలేనితనం, సిగ్గు, బిడియం, మానం, అవమానము, వీటన్నింటినీ నా అనాహత చక్రం నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నా. మీరు ఇతరుల పట్ల ఉన్నటువంటి ప్రేమతోనో, మీ పట్ల ఇతరులకు ఉన్నటువంటి భయంతోనో ఇతరులని మీరు కంట్రోల్ చేసేదానికి ప్రయత్నించి ఉంటారు. అంటే వాళ్ళని మీ అదుపులో ఉంచుకునేదానికి మీరు ప్రయత్నించి ఉంటారు. సో అలాంటి పరిస్థితులను, అలాంటి వ్యక్తులను మీరు బాధించి ఉంటే వారందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని, వారి ఆత్మ ఎదుగుదలకు మీరు అడ్డుపడి ఉంటే వాళ్ళందరినీ క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకోండి.
అలాగే మీరు అజ్ఞానంతో తెలియని వయసులో చిన్నతనంలో అత్యాశ స్వార్థము వీటితో కూడినటువంటి ఆ పరిస్థితులు వ్యక్తులు ఇవన్నీ మీ అనాహత చక్రంలో బ్లాక్స్ ఏర్పడి ఉంటాయి. మీ అక్కో తమ్ముడో అమ్మని ప్రేమతో కౌగిలించుకున్నప్పుడు మీరు తొలగించేస్తుంటారు. అమ్మ నాకే కావాలి, నాన్న నాకే కావాలి అనేటువంటి భావన మీలో కలిగి ఉంటుంది. అలాంటివన్నీ అజ్ఞానంతో చేసినటువంటి చర్యగా వాటన్నింటినీ మీరు పరిపూర్ణంగా విడుదల చేయాలి. ఇలా అనుకుందాం, నా అనాహత చక్రంలోని 12 రేకులు విస్తరింపనీయకుండా నాలో ఏర్పడుతున్న చీకటి శక్తుల ప్రభావాన్ని, సరికాని ఎనర్జీస్ని నా పూర్ణాత్మ సహకారంతో, ఆర్కిట్యూరియన్ మాస్టర్ సహకారంతో, గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి సహకారంతో పరిపూర్ణంగా విడుదల చేస్తున్నా. అపారమైన ప్రాణశక్తిని మనం స్వీకరిస్తున్నాం. దివ్య కాంతి ప్రసారం అద్భుతంగా జరుగుతూ ఉంది మిత్రులారా. ఫ్రెండ్స్, మీలో ఏర్పడినటువంటి ప్రతీకార భావన, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తుల పట్ల మీలో ప్రతీకార భావనలు ఏర్పడి ఉంటే, అవి ఈ జన్మకు సంబంధించినవైనా గత జన్మలకు సంబంధించినవైనా, మీ అనాహత చక్రం నుండి పరిపూర్ణంగా విడుదలవ్వాలి అనుకుందాం.
ఫ్రెండ్స్ ఇలా అనుకుందాం, సినిమాలు చూడడం ద్వారా, సాహిత్యం ద్వారా, నిజ జీవితంలోని సంఘటనల ద్వారా నాలో ఏర్పడిన హింసా ప్రవృత్తి నా నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నా. శాశ్వతమైన ఆనందాన్ని, ప్రేమను కలిగి ఉండటానికి నా హృదయ కేంద్రం ఈ క్షణమే పరిపూర్ణంగా ఓపెన్ అవ్వాలి అనుకుందాం. ఆఖరి 10 నిమిషాలు, లాస్ట్ 10 మినిట్స్, డోంట్ ఓపెన్ యువర్ ఐస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనుకుందాం, నా అనాహత చక్రంలో బ్లాక్స్ ఏర్పడడం ద్వారా మిగిలిన చక్రాల్లో ఏర్పడిన బ్లాక్స్ అన్ని పూర్తిగా విడుదలై కాంతిగా మారాలి. నా హృదయంలో ఉన్న దివ్యత్వపు ప్రేమ, దివ్యత్వపు జ్ఞానం ఎరుగులోకి వచ్చి ప్రేమ జ్ఞానంతో కూడిన సృష్టి నా ద్వారా జరగాలి. మీ అనాహత చక్రంలోకి ప్రవేశిస్తున్న గ్రీన్ కలర్ ఎనర్జీ మీ అనాహత చక్రం నుండి దిగువన ఉన్న 3 చక్రాలకు, పైన ఉన్న 3 చక్రాలకు ప్రసారం అవుతున్నట్టు ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. మీ అనాహత చక్రము మిగిలిన చక్రాలతో కనెక్ట్ అయి బ్యాలెన్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. అనుసంధానం ఏర్పడి అన్ని వేళలా సమతుల్యంగా ఉండాలి అని సంకల్పించుకోండి. మీరు ఎవరినైతే విరోధులుగా, శత్రువులుగా భావించి ఉన్నారో వారందరికీ మీ హృదయం నుండి ప్రేమను, కరుణను షరతులు లేకుండా
వాళ్ళకి పంపించండి ఫ్రెండ్స్. నా నుండి ప్రేమ, షరతులు లేని ప్రేమ వారందరికీ నా ద్వారా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారందరికీ చక్కగా అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆఖరి 5 నిమిషాలు, last 5 minutes. ఫ్రెండ్స్, కళ్ళు తెరవకుండా, వేళ్లలో వేళ్ళు తీయకుండా మీ చేతులను మీ హృదయం పైన ఉంచుకోండి. మీ హృదయం పైన ఉంచుకోండి ఫ్రెండ్స్. మీ రెండు చేతులు విప్పకుండా అలానే మీ హృదయం పైన ఉంచుకోండి. మనస్సులో ఇలా అనుకోండి, నేను నా చుట్టూ ఉన్న ప్రకృతిని, వ్యక్తులను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను. అందరి యొక్క ప్రేమను పొందడానికి అర్హత కలిగి ఉన్నాను. నా హృదయం అన్నింటి పట్ల ప్రేమను కలిగి ఉన్నది. నా జీవితం పట్ల కృతజ్ఞతతో, ప్రేమతో ఉన్నాను. నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను మానవులందరి హృదయాలతో కనెక్ట్ అయి ఉన్నాను. నా హృదయం నుండి ప్రతి క్షణం దివ్యమైన దైవ గుణాలను ప్రకటితం చేస్తున్నా. ఆఖరి 1 నిమిషం, హాయిగా కూర్చుందాం.
ఓకే మాస్టర్స్, మీ రెండు చేతులు కళ్ళపైన ఉంచుకోండి. ఒక 5 సెకండ్స్. ఫైవ్ 4 3 2 1 0. నెమ్మదిగా మీ రెండు చేతులు తీస్తూ చక్కగా మీ శరీరాన్ని రెండు చేతులతో స్పృశించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.